సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మరియు మండల పరిధిలోని గ్రామాల్లో కార్మికులు మరియు వివిధ పార్టీల నాయకులు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విభాగం ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. చెమటోడ్చి చక్రం తిప్పే కార్మికుడు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. పెరుగుతున్న యాంత్రిక జీవనంలో సాంకేతికంగా అభివృద్ధి చెందుతుందనే పేరుతోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి వాలంటీర్ రిటైర్మెంట్లు తీసుకొని ఇంట్లో వేరే వ్యాపకం లేకుండా కాలాన్ని వృధా చేసే పరిస్థితి వస్తుంది. ఒకవైపు నిరక్షరాస్యతతోనే అల్లాడుతున్న సామాన్యుడికి రెక్కాడితేగానే డొక్కాడని కార్మికుడికి ఈరోజు ఉపాధి కోల్పోతున్న పరిస్థితులలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడానికి ప్రభుత్వం కూడా అనేక రకమైన అవకాశాలు కల్పించే ప్రయత్నంలో ఉంది. ఏది ఏమైనా ఆనాడు ఊచకోత మాదిరిగా మారణ హోమం జరిగిన దానికి సాంకేతికంగా ప్రతి సంవత్సరం మేడేని జరుపుకుంటూ ఉన్నాం. కార్మికులకి ఎటువంటి ఆపద రావద్దు, కష్టం కలగొద్దనే ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోనే అనేక రకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఏ సమస్య వచ్చినా కార్మికులకు అండగా టీఆర్ఎస్ ఉంటుంది అని చెప్పేసి సభా వేదిక తెలియజేస్తాం.